அந்தம் ஆமே சொந்தம் అందానికి తగ్గట్టుగా చురుకైన తెలివితేటలు పదునైన ఆలోచనలు ఆమె సొంతం అయితే ఆమె తెలివితేటలను స్వప్రయోజనాల కోసం కాకుండా కోసం ఉపయోగించింది మొదలైన ఆమె ప్రయాణం ఇతర నేరస్తులతో కలిసి తిరిగే వరకు సాగింది ఆమె మరెవరో కాదు రివాల్వర్ రాణి అనురాధ చౌదరి రాజస్థాన్ లోని సీకర్ జిల్లాలో అనురాధ చౌదరి జన్మించింది చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్ని తానై పెంచి పెద్ద చేశాడు తండ్రి తన కూతురిని పెద్ద చదువులు చదివించాలని మంచి పొజిషన్ లో చూడాలని ఎన్నో కల తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఇంట్లోనే ఆమెకి విద్యా బుద్ధులు నేర్పించాడు అనురాధ కూడా చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉండేది ఆమె చిన్నతనం నుంచే చదువుపై దృష్టి పెట్టి రాజస్థాన్ లోని ఓ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసింది అదే కాలేజీలో తనతో పాటు చదువుతున్న దీపక్ మింజా అనే యువకుడితో ప్రేమలో పడింది పెళ్లి చేసుకుని ఒకటవ్వాలని అనుకున్నారు కానీ వీరి పెళ్లికి తండ్రి ఒప్పుకోలేదు దీంతో అనురాధ తండ్రిని ఎదిరించి మరీ దీపక్ ను పెళ్లి చేసుకుంది కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతులు షేర్ ట్రెండింగ్ పని మొదలు పెట్టారు కొంతకాలం పాటు వ్యాపారం సజావుగానే సాగింది వ్యాపారంలో సమస్యలు వచ్చి అనురాధ జీవితాన్ని మార్చేశాయి డబ్బులు సంపాదించడం కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంది అనురాధ ఆ సమయంలోనే రాజస్థాన్ లో గ్యాంగ్స్టర్ ఆనంద్ బాల్ పేరు బాగా వినిపించేది హత్యలు అత్యాచారాలు దోపిడీలు కిడ్నాప్ లు చేస్తూ రాజస్థాన్ ఆనంద్ బాల్ గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు ఆ సమయంలోనే అనురాధ ఆయనని కలిసింది ఆమె అందం తెలివితేటలు చూసి మైమరిచిపోయిన ఆనంద్ బాల్ ఆమెను తనను గ్యాంగ్ లో చేర్చుకున్నాడు అప్పటి నుంచి అనురాధ వారి గ్యాంగ్ లో సభ్యురాలిగా మారిపోయింది భర్త దీపక్ కు దూరమై ఆనంద్ బాల్ తోనే ఉండిపోయింది ఈ క్రమంలోనే ఆనంద్ బాల్ ఆమెకు గన్ ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చాడు అదే సమయంలో ఆమె ఆనంద్ బాల్ కు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలనేది నేర్పించింది కొంతకాలం పాటు ఇద్దరు సన్నిహితంగా ఉంటూ పెళ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం అయితే రెండు వేల పదిహేడులో పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఆనంద్ బాల్ ను చంపేశారు ఆ సమయం లో రెండేళ్ల పాటు అనురాధ జైలు శిక్ష అనుభవించింది ఆమె జైలు నుంచి బయటకు వచ్చి ఆనంద్ బాల్ గ్యాంగ్ ను తన చేతుల్లోకి తీసుకుని అప్పటి నుంచి లేడీ డాన్ గా కొనసాగింది అయితే తన గ్యాంగ్ ప్రభావాన్ని మరింత పెంచుకోవాలనుకుంది అనుకున్నట్లుగానే లారెన్స్ బిస్టాయ్ తో పరిచయం పెంచుకుంది రాజస్థాన్ లో మారణాయుధాల అక్రమ సరఫరాను అనురాధ చౌదరి గ్యాంగ్ చూసుకునేది కొంతకాలానికి కాలా జటేడితో స్నేహం చేసింది షాక్ నుంచి ఆయుధాల సరఫరాను జటేడి చూసుకునేవాడు అయితే అనురాధ కాలా జటేడి కొంతకాలం పాటు కలిసే తర్వాత ఇద్దరూ ఓ ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం అప్పటి నుండి వీరిద్దరూ పేర్లు మార్చుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండసాగారు వీరిపై నిఘా పెట్టిన పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ చేశారు